చెప్పండి అన్న, మేడం చెప్పండి. ఇప్పుడున్న గ్రామాలలో కూడా మా పెద్ద గ్రామం కాబట్టి, అంటే మూడు మండలాల్లో తీసుకున్నా మాది పెద్ద గ్రామం కాబట్టి మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా, మా రాజీనామా ద్వారా. అయితే మేమేంటంటే, మేము మా ఇంకొకటి మేడం, మా గ్రామంలో మమ్మల్ని అందరినీ యునానిమస్గా ఎన్నుకున్నాం. సర్పంచ్లు, వార్డ్ మెంబర్, సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఈ ఎంపీటీస్ కానీ ఏది, మన సింగిల్ ఉండే వైస్ చైర్మన్, డైరెక్టర్ కూడా యునానిమస్గా ఎన్నిక కాబడినాం మేము. అయితే ఈరోజు మా గ్రామం కోసం, మా చిరకాల వాంచైన మండలం కావాలని చెప్పి దానిలో భాగంగా మేము రాజీనామాలకు కూడా వెనుకాడకుండా మా గ్రామం తీసుకునే విధానంలో భాగంగా మేము అందరం ఉంటున్నాం. కాబట్టి దీన్ని మీ ద్వారా ఖచ్చితంగా సీఎంగా దాకా వెళ్ళేటట్టు. అయితే దీన్ని మేము ఏమంటున్నామంటే మేడం,
ఇప్పుడు రాజీనామా ఇవ్వడమే కాదు, ఒక రోజు లోపల 24 గంటల లోపల రాజీనామా ఆమోదింపబడాలి. మళ్ళీ 48 గంటల్లో ఒక 2 రోజుల్లో మాకు మండలాన్ని ప్రకటించాలని. '84 నుంచి మా గ్రామం మండలం కావాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు నక్సల్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి మేడిపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ 2014లో మన స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఇప్పుడు ఈ ఎంపీటీసీ కానీ ఏది మన సింగిల్ ఉండే వైస్ చైర్మన్ డైరెక్టర్ కూడా యునానిమస్గా ఎన్నిక కాబట్టినాం మేము. అయితే ఈరోజు మా గ్రామం కోసం మా చిరకాల వాంఛైన మండలం కావాలని చెప్పి దానిలో భాగంగా మేము రాజీనామాలకు కూడా వెనుకాడకుండా మా గ్రామం తీసుకున్న విధానంలో భాగంగా మేము అందరం ఉంటున్నాం. కాబట్టి దీన్ని మీ ద్వారా ఖచ్చితంగా సీఎం దాకా వెళ్ళేటట్టు. అయితే దీన్ని మేమేమంటున్నామంటే మేడం, ఇప్పుడు రాజీనామా ఇవ్వడమే కాదు, ఒక రోజు లోపల 24 గంటల లోపల రాజీనామా ఆమోదింపబడాలి. మళ్ళీ 48 గంటల్లో ఒక 2 రోజుల్లో మాకు మండలాన్ని ప్రకటించాలని చెప్పి మాకు. 1984 నుంచి మా గ్రామం మండలం కావాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు నక్సల్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి మేడిపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ 2014లో మన స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం, కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా మా మండలం, మా గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అభ్యర్థులు వినతులు ఇస్తూనే వస్తున్నాం. ముఖ్యంగా 2014-2018లో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్నారు, వారు వచ్చి మా మనేవడం గ్రామంలో మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ మమ్మల్ని గెలిపించినట్టయితే మేము మీ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ 6 రోజుల నుంచి మేము పక్క గ్రామం ప్రకటించిన నుంచి ఆ గ్రామం మీద మాకు అభ్యంతరం లేదు, కానీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు లింగంపేట, దేశ మన దమ్మనపేట, కల్వకోట, మాచాపూర్, మనేగూడెం, తక్కలపల్లి, బొమ్మెన పక్క మండలం అయినటువంటి తక్కలపల్లి బొమ్మెన వాళ్ళకు ఇప్పుడు మా ఊరు కావాలని చెప్పి వాళ్ళు అంటారు. ఎందుకంటే మధ్యలో బ్రిడ్జ్ వాళ్ళ మధ్యలో వాగు వల్ల వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. బ్రిడ్జ్లు బ్లీచ్ అవ్వడం కానీ, బ్రిడ్జ్ కూలిపోవడం కానీ జరిగింది. వాటి వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఇదే మండలం కావాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. మేము ఇవాళ 6 రోజుల నుంచి తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఒకరోజు చలో కలెక్టరేట్ అన్నాం, ఒకరోజు చలో తహసీల్దార్ అన్నాం, అష్ట దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా చెప్పినాం మేడిపల్లి మండల కేంద్రాన్ని. ఈరోజు రాజీనామాల రణబేరితో మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులందరం రాజీనామాలు చేసి మన డిపి ఆఫీస్కి రావడం జరిగింది, జగిత్యాల జిల్లా కేంద్రంలోకి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజీనామాల్ని ఒక 24 గంటల లోపల ఆమోదించాలి కంపల్సరీ, తప్పకుండా 48 గంటల్లో మా మండల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పాలకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సభ్యులు రాజీనామా చేశారు? పాలకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆమెతో కలుపుకొని 12 వార్డ్ మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఎంపీటీసీ ఒకటి, చెన్నమని రవీంద్రరావు గారు, అలాగే సింగిల్ విండో డైరెక్ట్ ప్యాక్స్ డైరెక్టర్, ఆయన వైస్ చైర్మన్ కూడా ఉన్నారు వల్లంపల్లి ప్యాక్స్ సెంటర్, ఆయన కూడా యునానిమస్ అయ్యిండు, అది కూడా రాజీనామా చేయడం జరిగింది. అంటే మొత్తం 15 మంది ఈరోజు రాజీనామా చేయడం జరిగింది.